హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెమెల్లీ థాట్స్ నేను మీ హారిక ఈరోజు వీడియోలో అయితే అరుణాచలం బ్లాగ్ని మీ అందరితోని కూడా షేర్ చేసుకుంటున్నానండి సో ఇదొచ్చేసి అరుణాచలం శివుడి టెంపుల్ అనమాట సో నేను టెంపుల్కి అయితే వెళ్ళాను కానీ లోపలంతా ఏం షూట్ చేయలేదు సో అందుకే నార్మల్గా వెళ్ళాను అని చెప్తున్నాను అరుణాచలంలో శివుని టెంపులే కాకుండా గిరి ప్రదక్షిణ కూడా చేస్తారండి మేము కూడా చేశాము కాకపోతే అది మేము తెల్లారు గట్ల అంటే ఎర్లీ అవర్స్లో చేయడం వల్ల నేను వీడియో అనేది ఏం షూట్ చేయలేదు సో ఇక్కడైతే మెయిన్గా అనేది చాలా ఫేమస్ అనమాట సో ఇప్పుడు నేను మీకు ఆశ్రమాలని కొన్నిటిని చూపిస్తాను వచ్చేసి శ్రీ రమణ మహర్షి ఆశ్రమం అండి సో ఇప్పుడు లోపలికి వెళ్దాము లోపలికి వెళ్తే కనుక ఈ విధంగా ఉంటుందండి రమణ మహర్షి విగ్రహం ఉంటుంది అలాగే ఇక్కడ ఈ విగ్రహానికి లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే కనుక మనకి ఈ విధంగా డెత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ శ్రీ రమణ మహర్షి అట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీన్ అని చెప్పేసి ఉంటుంది దీనికి కాస్త ముందుకు వెళ్తే కనుక ఇక్కడ మనకి శివుడి గుడి ఉంటుందండి దీంతోపాటు మనకి వినాయకుడు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా కొన్ని దేవుళ్ళు కూడా మనకి దర్శనమిస్తారు అరుణాచలంలో మనం ఎక్కడ చూసినా కూడా మనకి శివుడు వినాయకుడు దర్శనమిస్తూ ఉంటారు సో మీరు ఎక్కడైనా చూడండి మాక్సిమం అన్నీ కూడా శివుడి టెంపుల్సే ఉంటాయండి ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి నుంచి కాస్త ముందుకు వెళ్తే మనకి ఇక్కడ నటరాజ స్వామ్యం కూడా కనిపిస్తుంది అలాగే ఇది వచ్చేసి మెడిటేషన్ హాల్ అండి ఇక్కడ కూడా మనకి శివలింగం అనేది దర్శనమిస్తుంది సో ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ కూర్చుని మెడిటేషన్ చేస్తూ ఉంటారండి సో దీని వెనకాల మనం చూసినట్లయితే కనుక ఇక్కడ రమణ మహర్షి గారి ఫొటోస్ అనేవి మనకి చాలా కనిపిస్తూ ఉంటాయి సో అవి కూడా చూపిస్తాను చూడండి సో ఇక్కడ అంతా కూడా మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇదంతా కూడా ఒక ఓపెన్ హాల్లో ఉంటుంది అనమాట ఇందాక మీరు చూపించింది ఒక హాల్ ఇది ఒక హాల్ ఇక్కడ అక్కడ మొత్తం అంతా కూడా మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారు అంతా చూసి బయటకు వచ్చేసిన దగ్గర నాకు ఇక్కడ ఒక నెమలి కనిపించిందండి ఇలా చెట్టు పైన పురువిప్పుతూ సో అందుకే నేను ఇక్కడ చిన్న వీడియో అనేది షూట్ చేశాను నార్మల్గా మనకి అరుణాచలంలో ఎక్కడ చూసినా కూడా నెమలు అనేవి చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయండి జనరల్గా రోడ్డు మీద తిరిగినట్టు తిరుగుతూ ఉంటాయి మన మహర్షి గారి ఆశ్రమం అయితే చూశారు కదండి ఇప్పుడు రెండవ ఆశ్రమాన్ని కూడా చూసేద్దాము సో అదొచ్చేసి శ్రీ యోగిరామ్ సురత్ కుమార్ ఆశ్రమం ఈయన విసునుకర స్వామి అని కూడా అంటారండి ఆశ్రమానికి మరొక పేరు విసునుకర ఆశ్రమం ఇది కూడా వాడుకలోనే ఉంది సో లోపలికి ఎంటర్ అవుతుంటే ఈ విధంగా ఉంటుందండి ఇక్కడ రైట్ సైడ్ అంతా కూడా మనకి మాన్యూర్ అలాగే గార్డెనింగ్ కి సంబంధించినవి కొన్ని అమ్ముతున్నారు ఆర్గానిక్వి సో లోపలికి వెళ్దాం రండి లోపలికి వెళ్ళాక అక్కడ కూడా ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను ఈ విధంగా మనం కాస్త ముందుకు వెళ్తే కనుక ఇక్కడ మనకి ఒక వినాయకుడిది టెంపుల్ కనిపిస్తుంది అండి చిన్నగా వినాయకుడి విగ్రహం లెఫ్ట్ సైడ్ సో ఇదండి ఎంట్రెన్స్ మనం లోపలికి వెళ్ళే దగ్గర ఈ విధంగా లెఫ్ట్ సైడ్ వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది ఇప్పుడు దీని నుంచి లోపలికి వెళ్తే కనుక మనకి ఈ విధంగా ఆ యోగిరామ్ సునత్ కుమార్ గారి విగ్రహం అనేది కనిపిస్తుంది లోపల హాల్ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి ఇక్కడ కూడా కూర్చుని మనం మెడిటేషన్ చేసుకోవచ్చు విగ్రహానికి రైట్ సైడ్ వచ్చేసి శివలింగం ఉంటుందండి సో ఇక్కడ కూడా పూజలు అనేవి డైలీ జరుగుతూ ఉంటాయి కాకపోతే యాక్చువల్గా ఈ లోపల షూట్ చేయకూడదంట సో అందుకని చెప్పేసి నేను ఇంకా షూట్ చేయలేదు వీడియో అనేది సో ఇది వచ్చేసి ఈ ఆశ్రమం అండి మొత్తం అంతా కూడా చూపిస్తున్నాను సో ఒకసారి చూడండి ఇవన్నీ కూడా ఆయన ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి ఆయన వ్యాక్స్ స్టాట్యూ అండి ఇది కూడా ఆ వెనకాలే ఉంటుంది సో బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ అవుట్డోర్ అంతా కూడా చెప్పాను కదా నెమల్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయని సో అందుకే ఈ ఆశ్రమంలో కూడా నాకు కనిపించింది సో అందుకే ఇక్కడ కూడా చిన్న క్లిప్పింగ్ అనేది యాడ్ చేశాను సో అంతేనండి నేను వెళ్ళిన ప్లేసెస్ని మీకు చూపించాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్